వెల్కమ్ టు నవతార టీవీ. పటంచెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. పటంచెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటంచెరు శాసనసభ్యులు గూడ మైపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం పటంచెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దాని ప్రపోజల్ కూడా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి పటంచెరులో ఎక్స్ఎండి ఆఫీస్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తీసుకొస్తాం అని కూడా మేము అందరూ పాటిస్తాము. వాట్సాప్ చేయాలి సార్. సార్ జిఆర్ఎస్ పట్టణం ఈసీలు కానీ గుజరాత్లు కానీ జిఆర్ఎస్ పట్టణం విలీనమైందో ఈరోజు పటంచ నియోజకవర్గానికి వస్తే మత్స్యకారం మిగిలి కట్టడం, గుజరాత్ భవనాలు కట్టడం, గుజరాత్ భవనాలను నిర్మేషన్ చేసినాం, చేప పిల్లలు ఎప్పుడు లేని ఎక్కడ లేని ఏ ప్రభుత్వంలో లేని ఈరోజు గుజరాత్కు మత్స్యకారులకు చేపల పంపిణీ వాళ్ళకు ఎన్ని రకాల సాయం చేయాలో అన్ని రకాల సాయం చేస్తున్నాం. కొంతమంది ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ప్రయత్నం ప్రజాస్వామ్యంతో టికెట్ కోసము ప్రతి దానికి ప్రయత్నం చేయడం తప్పది. మన ఆలోచన మీద మనం మాట్లాడుకోవాలి తప్పది. ప్రతి ఈసీ వర్గం అంతా ఈరోజు మా దగ్గర దేవాన ముద్రాజుగాడ ఎంపీపీ ఉపేంద్ర ముద్రాజుగాడ సర్పంచ్ కినార మండల నల్లూరు ముద్రాజు సర్పంచ్ వేరే గత ముద్రాజుగా పదేళ్ళు పేరు కొత్తపల్లి స్వామి అమీర్పూర్ 5 మంది కౌన్సిలర్ ఇక్కడ ఎల్లాపూర్లో ఉన్న కౌన్సిలర్ ముల్లారంపేట కౌన్సిలర్ ఇక్కడ ఒక కుల కాదు మతం కాదు ఒక ప్రాంతం కాదు పటంచెరు నియోజకవర్గానికి ఒక మిని ఇండియా. అన్ని ప్రాంతాలు అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించి ముందుకుంటా ఉన్నాం. ఎక్కడ విస్మరించారండి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. తనకు అన్ని రకాల హెల్ప్ జరుగుతున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వరలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభదినాన పటంచెరు నియోజకవర్గానికి శుభం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన సబ్ రిజిస్టార్ కానీ పాలిటెక్నిక్ కళాశాల కానీ రెవెన్యూ డివిజన్ కానీ అలాగే మెట్రో ఇస్లాం పొడిపు కానీ మన సీఎం గారు వచ్చినప్పుడు ఏ మాట చెప్పిందో ఆ మాట ప్రకారంగా జీవోల ద్వారా మనకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఐటీ ఒకటి మొత్తం ఉన్నది అది సుమారుగా తెల్లంపూర్లో తెల్లంపూర్ మున్సిపల్ వరకు అందుకే ప్రాసెస్లో కూడా అందుకే అవన్నీలో రాబోతా ఉన్నాను. రెస్టోరెంట్లందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. యువతకు మన ప్రాంతం అంతా ఇండస్ట్రీ ఉండాలి. మన ప్రాంతం అంతా ఇండస్ట్రీ ఉండడంతో పాలిటెక్నిక్ కళాశాల అవసరం కాబట్టి దానికంటే మనం తీసుకోవడం జరిగింది. యువతకు యువతులకు అది ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగపడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ రైతున్నాం ఆ విధంగా యువతకు ఎంతో ఉపయోగపడి వాళ్ళతో జీవితాలతో ముడిపడ్డటువంటి ఒక అంశం ఇది. చక్కగా పూజగా చదువుకొని పాటించి చేసినట్టయితే మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో ఉద్యోగాలు రావడానికి అవసరాలు ఉంటాయి. కాబట్టి దానికి అంగీకం రావడం జరిగింది. వియాపూర్లో ఇచ్చినప్పటి వరకు మొన్ననే మీరు క్యాబినెట్ ఆమోదం ఉండడం జరిగింది. ప్రస్తుతం మనకు ఉండని క్యాబినెట్ ఆమోదం జరిగింది. అది కూడా పాటు ఎన్టీఆర్ వరకు
రోజు మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ తర్వాత ఇస్తారనే మాట అన్నారు. ఎలక్షన్ లోపలే క్యాబినెట్ ఆమోదం పొంది అది దాన్ని అప్రూవ్ కావడం జరిగింది. అది ఇంత త్వరలోనే స్టార్ట్ అయిందని నమ్మకం వ్యక్తం చేశాం. ఉస్మానగర్లో మనకు ఐటీ టవర్ ఏర్పాటు సంఘాలు పూర్తి స్థాయిలో దగ్గర దగ్గర ఉంటే అనేక తొందరలో వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఇంకా పటంచూరు నియోజకవర్గ ప్రజలకు ఏ ఒక్కరు బోర్డర్ దాటి బయటకు పోకుండా నియోజకవర్గంలోనే అన్ని రెవెన్యూ వసతులు కానీ సబరిస్టార్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీలు కానీ అన్ని ఇప్పటి కోట్ల కోటి బ్యాలెన్స్ ఉంటే అధిక తొందరలోనే అది సర్వేలు ఎంతగా ఉన్నాయి. చిన్నారం ఒకటి పటంచూరు ఒకటి మున్సిపల్ కోర్టులకు స్థలాలు సేకరిస్తూ ఉన్నాం. అతి తొందరలోనే అధిక ఎలక్షన్ కోడ్ లోపల అధిక నేను మనకి క్లియరెన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నా ఇంతకర మీదుగా ఇక్కడ కలవడం జరిగింది. అతి తొందరలోనే అన్ని ఇక్కడ డైరెక్షన్ తీసుకొని దానికి జీవో తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తాము. విశ్వాసంతో మన మీద బాధ్యత పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ నమ్మకాన్ని ఎక్కడ వద్దు చేయకుండా లేదు కానీ సెకండ్ క్యాడర్ పీపీలు జడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మిగతా అనుబంధ సంస్థల నాయకులందరికీ తన అందరికి కలిసి ఒక టీం వర్క్ క్రికెట్ మేనేజర్గా గెలవాలని ఆడతారో కబడ్డీ ఏ విధంగా ఆడతారో గెలవాలని మనం తన అందరికీ అదేవిధంగా ఒకటిగా ఉండి ఈ నియోజకవర్గ ప్రజలను ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరిస్తూ నేను రాబోయే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీని ఆశీర్వదిస్తానని చెప్పి కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. చాలా ఇంకా పటంజలి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని డెవలప్ చేసేది కొన్ని మండలాలలో స్థలాలు సేకరించడం జరిగింది. ఇంకా కొన్ని స్థలాలలో మన స్థలాలు సేకరించుకొని డబ్బు కేటాయించుకొని రేపు ప్రభుత్వం పరంగా వచ్చేది కాకుండా సిఎస్ పరంగా కానీ మన దాతలు బిల్డర్ కన్స్ట్రక్షన్ కంపెనీల ద్వారా కానీ రేపు మనం ఇంకా రాబో కాలంలో ఈ స్టేడియాలు అవి కంప్లీట్ చేసుకోవాలి. ఉమ్మడిగాల మండలం ఉండని ఉన్ననే సీఎం గారికి వెల్కమ్ చేసేటప్పుడు అవకాశం వస్తే అనౌన్స్మెంట్ చెప్పిద్దామనుకున్నా టైం ఉండలేదు లేట్ అయింది. ఇంకా జూనియర్ కళాశాల కూడా రెండోది మనకు అక్కడ అగ్రికల్చర్ గోదావరి ఇప్పుడు ఎంత మినీ స్టేడియం కోసం స్థలం సేకరించడానికి లెటర్ గిట్ట తయారు చేసుకున్నాం. దద్దల్లోనే మంత్రి గారిలో నేను మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని అది ఇంకా అనౌన్స్మెంట్ చేపిస్తామని అందరికీ పాటిస్తాము.